రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలని విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 26న దేశవ్యాప్త బంద్ చేయాలని వామపక్ష పార్టీలు ప్రజా సంఘాలు తెలుగుదేశం పార్టీ పిలుపునిచ్చాయి. అందులో భాగంగా స్థానిక రాంపచోడవరం సీపీఎం పార్టీ కార్యాలయం వద్ద వామపక్షాలు మరియు తెలుగుదేశం ఆదివాసీ సంఘం నాయకులు గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం గద్దె ఎక్కిన తర్వాత రైతాంగాన్ని కార్మికులను మధ్యతరగతి కుటుంబాలను నట్టేట ముంచే విధంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని కార్పొరేట్ శక్తులకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బీజేపీ ఇటువంటి ప్రజా వ్యతిరేక రైతు వ్యతిరేక విధానాల నిర్ణయాలను మానుకోవాలని హెచ్చరించారు. బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలంటే ఈ నెల 26న జరిగే భారత్ బంద్లో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ డివిజన్ కార్యదర్శి జుట్టు కుమార్, సిపిఎం కార్యదర్శి వాణిశ్రీ, సిపిఐ ఎమ్మెల్ న్యూ డెమోక్రసీ డివిజన్ కార్యదర్శి పండల సోమన్న, తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం అనైతికంగా అనాలోచితంగా ప్రైవేటీకరణ చేయాలనే ఉద్దేశంతో మరి ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తుంది. దీన్ని మన రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీల వారు ఒక బీజేపీ తప్ప మరి దీని మీద గతంలోంచి మనం పోరాడుతున్నాం. రాష్ట్ర బంద్ చేశారు, మరి భారత్ బంద్ చేశారు, మళ్ళీ రేపు 26వ తారీఖు కూడా ఈ విశాఖ ఉక్కుని ప్రైవేటీకరించకూడదనే ఉద్దేశంతో భారత్ బంద్ కూడా పిలిపించారు మిత్రపక్షం వాళ్ళందరూ కలిసి. ఒకటే ఒక విషయం, ఈ విశాఖ ఉక్కు గురించి మరి గతంలో మరి ఉక్కు ఫ్యాక్టరీ కావాలని విశాఖ ఉక్కు ఆంధ్రలోకి నినాదంతో మరి ఆ రోజు ఇందిరాగాంధీ గారి సత మరి విశాఖపట్నంలో ఉక్కు ఫ్యాక్టరీ గురించి శంకుస్థాపన చేసి ఆ పోరాటంలో 32 మంది కార్మికులు మరి బలిదానం చేశారు. అలాగే 22,000 మంది రైతులు భూములు ఇచ్చి విశాఖ ఉక్కుకి ప్రాణం పోశారు. మరి అటువంటి విశాఖ ఉక్కుని వేళ కేంద్ర ప్రభుత్వం మోడీ ప్రభుత్వం మరి లాస్ వస్తుంది, మరి డబ్బులు లేవు, లాభాలు లేవు కాబట్టి దీన్ని ప్రైవేటీకరిస్తున్నామని ఎంతో లక్షలాది మంది కార్మికులు పట్టుబట్టాలని ఉద్దేశంతో వేళ విశాఖ ఉక్కును ప్రైవేటీకరించడానికి మరి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు. నిన్న నిర్మలా సీతారామన్ కూడా ప్రకటన చేశారు. దీన్ని మేము వ్యతిరేకిస్తూ విశాఖ ఉక్కును ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రైవేటీకరిస్తే మరి భారతంలోనూ ప్రతి కార్మికుడు లేచి మరి సింహగర్జన చేసి విశాఖ ఉక్కును ప్రైవేటీకరించకుండా నిలుపుదల చేస్తారని ఈ పోరాటం కొనసాగుతుందని ఒకసారి కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. రేపు 26వ తారీఖు బంద్ని మరి అందరూ మరి మిత్రపక్షాలని కలుపుకుని ఈ బంద్ను జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం.